హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కేఎఫ్సీ చికెన్. కేఎఫ్సీ చికెన్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు. కేఎఫ్సీకి వెళ్ళి కేఎఫ్సీ తినాలంటే అది చాలా ఎక్స్పెన్సివ్. అలా కాకుండా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే ఎలా కేఎఫ్సీ చికెన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కేఎఫ్సీ చికెన్ కోసం ముందుగా చికెన్ పీసెస్ని తీసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చికెన్ పీసెస్ని పెద్ద సైజు ఉండేటట్లు చూసుకోవాలి. ఈ చికెన్ని బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత చికెన్కి రెండు వైపులా ఈ రకంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ రకంగా ఘాట్లు పెట్టుకోవడం వలన మసాలా వీటి మధ్యలోనికి వెళ్ళి చికెన్ అంతా కూడా చాలా టేస్టీగా వస్తుంది. అలానే చికెన్ డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు కూడా లోపల భాగం పచ్చి లేకుండా అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నింటినీ మసాలాలో మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ కోసం ముందుగా ఒక వెడల్పు గిన్నె తీసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలానే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల పెరుగుని వేసుకోవాలి. అలానే 1 చెక్క నిమ్మకాయ రసాన్ని కూడా ఇందులో పిండుకోవాలి. ఈ రకంగా పిండిన తర్వాత వీటన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా కొద్దిగా ముద్దలా ఉంది కాబట్టి ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మరొకసారి రకంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడే ఒకసారి మనం ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చూడాలి. ఇన్ కేస్ ఉప్పు సరిపడకపోతే కొంచెం ఉప్పుని ఇప్పుడే యాడ్ చేసుకుని అంతటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చికెన్ ముక్కల్ని ఘాట్లు పెట్టి ఉంచుకున్నాం కదండి, ఆ చికెన్ పీసెస్ అన్నిటిని కూడా ఈ మసాలాలో వేసి ఈ రకంగా అన్నిటిని బాగా పిసుకుతూ ఈ మసాలా చికెన్కి మనం పెట్టుకున్న ఘాట్లు లోపలికి వెళ్ళేటట్లు బాగా అంతటిని కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ రకంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ముక్కల్ని 1 30 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. 30 నిమిషాల తర్వాత ఈ ముక్కల్ని నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్లోనికి మైదా పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో మైదా పిండి తీసుకున్నాను. అయితే అంతా వేసుకోవటం లేదు, అందులో కొద్దిగా సరిపడ మాత్రమే వేసుకుంటున్నాను. ఇన్ కేస్ సరిపడకపోతే మళ్ళీ మనం మిక్స్ చేసుకోవచ్చు. ముందే అంతా మనం మిక్స్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా ఉన్న పిండి అంతా వేస్ట్ అవుతుంది కదండి. అందుకోసమని నేనైతే కొద్దిగా మాత్రమే తీసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ మాత్రమే కారం వేసుకొని అంతటిని ఒకసారి కలపాలి. కారం వేసుకున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి, ఎందుకంటే కారం ఎక్కువైతే చిన్నపిల్లలు ఇది తినడానికి కొంచెం ఇబ్బంది పడతారు. కారం వీలైనంత వరకు తక్కువ వేసుకుంటేనే ఇది టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసిన ఆ పీసెస్లో కూడా కారం మసాలా అంతా వేసుకున్నాం కదండి, అది ఇది కలిసి మరీ ఎక్కువ కారం అవ్వకుండా చూసుకుని తగినంత మాత్రమే వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన ఉంచుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో ఐస్ క్యూబ్ని వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద ఐస్ క్యూబ్ గడ్డను వేసుకున్నాను. ఇదే కాకుండా మన దగ్గర ఐస్ వాటర్ ఉంటే ఐస్ వాటర్ వేసుకోవచ్చు, లేదంటే ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి చిన్న చిన్నవి, అవైనా వాటర్లో వేసి తీసుకోవచ్చు. ఏదైనా ఇక్కడ మనకి బాగా కూల్గా ఉన్న ఐస్ వాటర్ కావాలి. ఇప్పుడు కేఎఫ్సీ చికెన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం.
మనం ఆల్రెడీ 30 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని తీసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదండి మైదా. ఆ మైదా పిండిలో పీస్ని వేసుకొని ఈ రకంగా పిసుకుతూ అటు ఇటు టర్న్ చేస్తూ పిండి ముక్కంతా పట్టేటట్లు అద్దుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ ముక్కని ఐస్ వాటర్లో ముంచి ఐస్ వాటర్లో ముక్కంతా మునిగేటట్లు నెమ్మదిగా ముంచుకోవాలి. చూసారా ఈ రకంగా ముంచి మరలా వెంటనే తీసేసి వాటర్ ఏమీ కూడా ముక్కకుండకుండా ఇలా దులపాలి. దులిపి మైదా పిండిలో మరొకసారి పెట్టి ఈసారి పిసకూడదండి ముక్కని, జస్ట్ అటు ఇటు కూడా పిండి అంటుకునేటట్లు అద్దుకొని దులిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ మర్చిపోకుండా ఈ స్టెప్ను ఫాలో అవ్వాలండి. ఏంటంటే ఫస్ట్ టైం చికెన్ పీస్ని మైదా పిండిలో వేసుకున్నప్పుడు పీస్ని బాగా పిసుకుతూ ఎక్కువసేపు పిండిలో ఉంచి దులిపి తీసుకోవాలి. కానీ ఎప్పుడైతే మనం ఐస్ వాటర్లో ముంచి సెకండ్ టైం మళ్ళీ మైదాలో వేస్తామో అప్పుడు జస్ట్ మైదా పిండిని ముక్కంతా ఈ రకంగా అటు ఇటు అన్ని పక్కల వేసుకొని దులిపేసి వెంటనే తీసి పక్కన వేరే ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ రకంగా ముక్కలన్నింటినీ కూడా మనం తయారు చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై చేసుకోవడం కోసం తగిన ఆయిల్ని ఒక కళాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కేఎఫ్సి చికెన్ పీసెస్ని ఒక్కొక్క దానిగా ఆయిల్లో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రై చేసినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదు. మనం ఇది చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవడం వలన చికెన్ అనేది ఎర్లీగా గోల్డెన్ కలర్ వస్తుంది, కానీ లోపల పచ్చి పచ్చిగా ఉండి తినడానికి అంత బాగుండదు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్ లోపల బాగా కుక్ అవుతుంది, అలానే బయట కూడా బాగా ఫ్రై అవుతుంది, అలానే క్రిస్పీ క్రిస్పీగా చాలా కలర్ఫుల్గా మంచి టేస్ట్ వస్తాయి. చూసారా కేఎఫ్సి చికెన్ అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయండి. వీటిని ఈ రకంగా ఆయిల్ నుండి సపరేట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇదే విధంగా మనం ప్రిపేర్ చేసుకున్న కేఎఫ్సి పీసెస్ అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే కేఎఫ్సి చికెన్ రెడీ అయ్యింది. చూసారు కదా చాలా సింపుల్ అండి, అలానే తక్కువ ఖర్చుతో మన ఫ్యామిలీ అంతా కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక వీడియోతో కలుసుకుందాం.